ఇన్సైడ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బాత్రూంలో కూడా భగవంతుని పూజించవచ్చు అన్న అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా చమత్కారంగానే ఆశ్చర్యంగానే ఉంది కదా, బాత్రూంలో భగవంతుని ఎలా పూజిస్తామని చెప్పి. భగవంతుని పూజించాలంటే పూజా మందిరం ఉండాలి. పూజా మందిరంతో పాటు ఒక అద్భుతమైన డెకరేషన్తో లైటింగు, అట్లాగే ధూపదీప నైవేద్యాలు, ఆ మంచి కాస్ట్లీ వుడ్తో ఏంటంటే ఆ దేవుడు మందిరం చేయించాలి. అక్కడ మనం చేయాలి కదా, తడి బట్టలు ఇవన్నీ కట్టుకుని కాస్త ఏంటంటే సోఫాస్ మంచి కూర్చోవడానికి మంచి మా కుర్చీ కానీ లేదు అంటే ఒక కార్పెట్ కానీ వేసుకుని ఇవన్నీ చేయాలి కదా అనుకుంటుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆ లోతులు చూడనప్పుడు, ఆ ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళినప్పుడు చేసే ఆలోచనలు. కానీ నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచించి అంతర్ముఖులమై ఆలోచిస్తే బాత్రూంలో కూడా పూజ చేసే అవకాశం ఉంది. బాత్రూంలో కూడా నీ సద్గురువుని ఆరాధించే అవకాశం ఉంది. ఎట్లాగో ఆ టెక్నిక్ చెప్తాను, అది ఆచరించి ప్రయత్నం చేసుకోండి. సపోజ్ మీకు ఒక షిరిడి సాయిబాబా కానీ, మెహర్ బాబా కానీ, ఒక రామకృష్ణ పరమహంస కానీ, లేదా రమణ మహర్షి కానీ, ఎవరైనా మీకు నచ్చిన గురువు కానీ, లేదు ఒక శివుడు కానీ, విష్ణువు కానీ, నచ్చిన దైవం కానీ, లేదా అల్లా కానీ, జీసస్ కానీ బాగా ఆరాధించే వ్యక్తులే ఉన్నారనుకోండి, బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు నేను నా జీసస్కి స్నానం చేస్తున్నాను, లేదు నా సాయిబాబాకి నేను స్నానం చేస్తున్నాను, లేదు నా రమణ మహర్షికి నేను స్నానం చేస్తున్నాను, లేదా నా విష్ణువుకి స్నానం చేస్తున్నాను అని చెప్పి ఆ మగ్గనీళ్ళు తీసుకుని ఆ మగ్గనీళ్ళు నెత్తి మించి వస్తే కళ్ళు మూసుకుని ఒక్కసారి తథాత్మ చెందుతూ నా భగవానికి, నా గురువుకి నేను స్నానం చేస్తున్నాను అని చెప్పి ఆ నీళ్లు పోస్తూ ఒకసారి అట్లా రబ్ చేస్తూ, అలాగే మళ్ళీ మగ్గుతో తీసుకుని నా గురుదేవులకి నేను ఏంటంటే ముఖాన్ని కడుగుతున్నాను, నా చేతులు రుద్దుతున్నాను అని చెప్పి ఆ విధంగా కళ్ళు మూసుకుని తథాత్మ చెందుతూ ప్రతి పాత్ని మీరు ఏంటంటే శుభ్రం చేసేటప్పుడు ఆ భగవంతుడికి, ఆ గురువుకే నేను పూజ చేస్తున్నాను, లేదా వెంకటేశ్వర స్వామికే నేను పూజ చేస్తున్నాను, అక్కడ తిరుపతి వెళ్ళి అక్కడ నన్ను ఒక క్షణం కూడా చూడనివ్వట్లేదు, ఇక్కడ స్వయంగా నేనే ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నానని చెప్పి ఆ నీరాభిషేక జలాభిషేకం చేస్తున్నానని చెప్పి ఆ జలంతో శ్రీనివాసుడికే నేను ఈరోజున నేను స్నానం చేస్తున్నానని చెప్పి ఆ ఆనందంతో ఆ తథాత్మకతో కళ్ళు మూసుకుని స్నానం చేసి చూడండి. మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఆనందం అవధులు దాటిపోతుంది. అక్కడ తెలియని అనుభూతులతో పడేటంటే మీరు నిజంగా ఒక స్వామికి, లేదంటే ఒక గురువుకి స్నానం చేయించిన అనుభూతి వస్తుంది. ఆ ఆనందంలో మీరు ఆ స్నానం కూడా ఏంటంటే అదే అసలైన అభ్యంగ స్నానం కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది చేసినా, అలాగే భోజనం చేసేటప్పుడు కూడా ఏంటంటే నా స్వామికి నేను ప్రసాదం పెడుతున్నాను, స్వామి లోపల ఉన్నాడు కాబట్టి అని చెప్పి ఆ స్వామిని తలుచుకుంటూ ఒక్కొక్క ముద్ద నములుతూ ఆ స్వామికి ఇస్తున్నాను, స్వామికి చేస్తున్నాను అని చెప్పి అది తినండి. అది ఆహారం అవుతుంది, అది ప్రసాదం అవుతుంది. అలాగే మంచినీళ్ళు తాగేటప్పుడు నా స్వామికి నేను మంచినీళ్ళు ఇస్తున్నానని చెప్పి ఒక్కొక్క గ్లాసు గడగడా ఎత్తిపెట్టి తాగేయడం కాదు, ఒక్కొక్క చిప్పు తాగి నా స్వామికి నేను మంచినీళ్ళు ఇస్తున్నానని చెప్పి ఆ స్వామి ఏ విధంగా అనుభవిస్తున్నాడని చెప్పి ఒక్కసారి నోట్లో అలా ఉంచుకుని ఆ లాలాజలంతో కూడా ఆ నీళ్లు లోపలికి పంపించే ప్రయత్నం చేయండి. ప్రతి క్షణం కూడా ఒక ధ్యానమే, ప్రతి క్షణం కూడా భగవత్ సేవే. అదే షిరిడి సాయి కూడా ఒక సందర్భంలో చెప్తాడైన, నువ్వు ఒక్క అడుగేస్తే నేను 10 అడుగులు నీ దగ్గరికి వస్తాను. అంటే మనం ఇక్కడి నుంచి ఒక అడుగేస్తే ఆయన షిరిడి నుంచి వచ్చేస్తాడని కాదు, నీ యొక్క ఆలోచన ఇవన్నీ కూడా నిరంతరం ఆ షిరిడి సాయినో, లేదంటే ఆ మెహర్ బాబానో, లేకపోతే ఏది నచ్చితే అది, వాళ్ళందరికీ నేను సేవ చేస్తున్నాను, వాళ్ళకే నేను అన్నం పెడుతున్నాను, వాళ్ళకే నేను మంచినీళ్ళు ఇస్తున్నానని చెప్పి ఆ తదాత్మిక భావంతో నువ్వు చేస్తే మడి కట్టుకుని పూజ చేయగలదు, లక్షలు ఖర్చు పెట్టుకుని పూజా మందిరాలు నిర్మించకూడదు, అగరబత్తులు నైవేద్యాలు చేయకూడదు. ఎందుకంటే నువ్వే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అంటాడు అదే స్వామి వివేకానంద. నువ్వే బ్రహ్మవు, ఆ గురువు, ఆ బ్రహ్మ అన్నీ మనలోనే ఉన్నాయి కాబట్టి లోపల చూడలేని ఈ దేవుడు బయట ఎక్కడ కనపడదు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి చూడండి, దాంట్లో వచ్చే మార్పులు చూడండి. ఒకవేళ రాకపోతే డెఫినెట్గా మీరు నా కామెంట్స్లో పెట్టండి, నేను ప్రయత్నం చేశానని. ఎందుకంటే ఈ ప్రయోగం నేను చేసిన తర్వాత తెలియని అనుభూతి ఆనందం, ఆ బాత్రూంలోంచి బయటకు వచ్చిన తర్వాత, అంతకుముందు మీకు ఏంటంటే గతంలో చేసే స్నానం సరిగ్గా ఒళ్ళు రుద్దుకున్నానా లేదా, లేదంటే నేను ఫ్రెష్గా ఉన్నానా లేదా అని అనిపించవచ్చు. కానీ ఈ విధంగా మీరు అభ్యంగ స్నానం చేస్తే మీరు సాక్షాత్తు మీ గురువో, లేకపోతే ఆ సుదేవుడో ఆ బాత్రూంలోంచి బయటకు వచ్చినంత గులోతో, ఆ ఆరాతో మనం బయటకు వస్తుంటాం.
సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. నిరంతర ధ్యానం, నిరంతర నామస్మరణ, నిరంతర పూజ అన్నీ కూడా అవే. దానికోసం ప్రత్యేకించి సమయం ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కండి.